AICC की हिदायत के मुताबिक चक्का जाम करते हुए कौमी और रियासती शहरों को बंद करते हुए हफ्ते के रोज किसानों के एहतजाज में शामिल होने के लिए PCC के साबिक सदर व साबिक मेंबर पार्लियामेंट वी हनुमंत राव ने खम्मम बाईपास रोड पर मुश्तल किसानों में शामिल हुए और काश्तकारों को अपना ताऊ दिया। इस मौके पर उन्होंने कहा कि किसान दिल्ली बॉर्डर्स में पिछले 70 दिनों से एहतजाज जारी रखे हुए हैं, लेकिन मोदी की सरबराही में मरकजी हुकूमत किसानों के जहनी मुतालबात MSP और 3 जरई कवानीन के खिलाफ नज़रअंदाज कर रही है। उन्होंने कहा कि ये वाकई बदकिस्मती की बात है कि मोदी सरकार दानिस्ता तौर पर किसानों के जहनी मुतालबात को नज़रअंदाज कर रही और चंद बड़े बिजनेसमैन की हिमायत कर रही है और कहा कि कांग्रेस पार्टी किसानों के साथ खड़ी रहेगी जब तक कि उनके हकीकी मुतालबात पूरे नहीं किए जाते। इस मौके पर फॉर्मर कम्युनिस्ट MLA सांबा शिवा राव, किसान कांग्रेस खम्मम प्रेसिडेंट शेखर गौर, INTUC खम्मम प्रेसिडेंट सीताराम, PCC स्पोक पर्सन आर लक्ष्मण यादव, लोकल कांग्रेस कम्युनिस्ट लीडर्स और किसान लीडर्स मौजूद थे। వాళ్ళ కష్టం చూసి రాదా బాబు మీరు తెరసా బిడ్డ ఇట్లా కొట్టేసి ఇంట్లో పైసలు తీసుకుంటారు వాళ్ళు దున్ని చేసి పొలం చేసి చేస్తారు ఇగో ఇగో ఆయన సినిమా క్రికెటర్స్ ఇట్లా కొట్టగానే అయిపోయి దయచేసి ఫాస్ట్ ప్రపగండ పనిచేయండి ప్రజలు తిరగబడతారా బాబు మీరు ఎప్పుడన్నా విశాఖపట్నం వచ్చిన అనుకో క్రికెటర్స్ ప్రజలు తిరగబడదు అంటారు ఎక్కడికి వచ్చినా నిజంగా నేను ముఖ్యంగా క్రికెటర్స్ గాని మరొకసారి అపీల్ చేస్తున్న సినిమా యాక్టర్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఫార్మర్స్ ఇష్యూ ఫార్మర్స్ ఇస్ ద జిలిస్ ఇష్యూ ఇది ఉరిస్తాడు వాళ్ళకు అందుకుంటే వాళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు మీరు అర్థం చేసుకొని మాట్లాడాలి తప్పితే నరేంద్ర మోడీ చెప్పిండో అమిత్ షా చెప్పిండో అని ఈ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దని చెప్తూ ఈ అవకాశం ఇప్పటికే చాలా కాలం సిద్ధమైంది చాలా మంది మా సోదరు బంధువులు ఉన్నారు మిగతా ప్రజలు కూడా మీకు ఇబ్బంది పెట్టాలని కాదురా బాబు రైతులు చూడు మూడు నెలల నుంచి చలిన పట్టుకున్నారు రా నాయన వాడు అన్నం పెడితేనే నువ్వు తింటావు లేకుండా నువ్వు అన్నం పెట్టకుండా నీకు ఎవడు పెడతారా బాబు ఇంటికి పోయి భార్య పియ్యవు ఎరువునే ఎండి పియ్యవు రైతులంతా రోడ్ల మీద ఉన్నారంటే నువ్వు ఏం చేస్తావు కనుక ఇది మీరు కొద్దిగా ఆలోచన చేయాలి రైతులు ఏం దేశం లేదు అందుకుంటే జై జవాన్ జై కిసాన్ అన్నాడు బాబు మాజీ ప్రధానమంత్రి కనుక జై జవాన్ అంతే కాపాడుకున్నాం జై కిసాన్ అంతే కాపాడుకున్నాం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ అందరికీ పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు।